జస్ట్ ఇప్పుడు పైకి అయితే వచ్చేసాం. సో అస్సలు చేతులు అయితే అస్సలు ఆడట్లం లేదు, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇదంతా కూడా స్నోనే. చూస్తున్నాను చాలా గట్టిగా ఉంది ఇది, ఎలా అప్పేది అసలు అస్సలు రావటం లేదు. చూడండి మౌంటైన్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మౌంటైన్స్ అండ్ ద వే కూడా నా సన్ రైజ్ వచ్చేసి అక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆ పార్ట్ అయితే. ఇక్కడ బండ ఆపేసి కొంచెం ఫోటోషూట్ తీసుకొని అయితే మనం ఇక్కడ వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి. సో ఇంకా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ప్లేస్ అంతా కూడా. సో ఇంకా దిగిపోదాం ఇంకా. అస్సలు చేతులు అయితే అస్సలు ఏం ఆడటం లేదు, చేతులు చూస్తుంటే చాలా అంటే చాలా దీనిగా కనిపిస్తుంది. అస్సలు ఫోల్డింగ్ అనేది కూడా చెయ్యి అయితే అసలు ఫోల్డింగ్ అనేది కూడా సరి చేయలేకపోతున్నాను, అంత గట్టిగా ఉన్నది ఇక్కడ చలికి. జస్ట్ ఇప్పుడు పైకి అయితే వచ్చేసాం. సో అస్సలు చేతులు అయితే అస్సలు ఆడటం లేదు, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో అన్న వాళ్ళ బండి మన బండి కూడా ఇక్కడ ఆపేసాం. సో బ్రీతింగ్ కూడా చాలా వరకు కూడా ఇబ్బందిగానే ఉంది, కొంచెం నాకే చాలా ఇబ్బందిగా ఉంది బ్రీతింగ్ అయితే. సో చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి బ్యాక్ వ్యూ కనిపిస్తుంది కదా, బ్యాక్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్యాక్ వ్యూ అంతా కూడా. సో ఫోటోస్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా నిన్న అయితే అర్జెంటుగా సంపద దగ్గర ఉన్న వారి దగ్గరికి అయితే అర్జెంట్గా వెళ్ళిపోలేదు, ఎందుకంటే ఎంతకంటే కూడా ఎండిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం స్నో మౌంటైన్ అంతా కూడా.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అది కాకుండా ఆ మౌంటైన్కి ఈ మౌంటైన్కి మధ్యలో స్ట్రీమింగ్ కూడానా, ఆ స్ట్రీమింగ్ అనేది కూడా ఆ జస్ట్ ఆ మౌంటైన్స్లో ఉండే వచ్చిన వాటర్ స్ట్రీమింగ్ అదంతా కూడానా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా మొత్తం అంతా కూడా ఐస్, ఇదంతా కూడానా. సో అదే అలా కరుక్కొని కరిగి 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 వాటర్ కింద ఫ్లో అవుతుంది మొత్తం అంతా కూడానా. చూస్తున్నారు కదా ఇదంతా కూడా స్నోనే. చూస్తున్నారు చాలా గట్టిగా ఉంది ఇది, ఎలా అప్పేదిన అసలు అస్సలు రావటం లేదు. చూడండి ఎంత గట్టిగా ఉందో స్నో, ఇది చాలా గట్టిగా ఉంది స్నో అయితే. చెయ్యి చలి చలి పుడుతుంది మామూలుగా కాదు, ఇలా పుట్టినందుకే అది. ఇదిగో స్ట్రీమింగ్ అంతా కూడా అదే వాటర్. ఇంకా చలి మొదలయ్యింది, అన్నీ కూడా మొదలయ్యాయి. హెడ్ఏక్ అయితే ఇంకా ఘోరానుక చాలా ఘోరంగా అనిపిస్తుంది హెడ్ఏక్ అయితే. మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇది చూడండి సింపుల్గా వచ్చేసింది, ఒక బాల్లో కూడా తయారు చేసుకొని ఆడుకోవచ్చు కావాలంటే. ఇదైతే కనిపిస్తుంది ఇక బట్ ఇదైతే ప్రశ్నగా చెప్పాను కదా, అది 10 డేస్ బ్యాక్ ఫ్యూ డేస్ బ్యాక్ పడింది అయితే ఇలా ఉంటుంది స్నో అయితే బ్లాక్గాన. ఒకవేళ కానీ ఫ్రెష్గా కానీ పడినట్టుగానైతే స్నో అనేది ఇంత ఫ్రెష్గా మనకు కనిపిస్తుంది కనిపిస్తుంది కదా. చాలా కూడా క్రిస్టల్స్ అయితే ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తాయి ఇదంతా కూడా. ఇంకా స్టార్ట్ అయిపోదాం మనం, టైం లేదు మనకి ఇంకా. కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మౌంటేనే, ఐ మీన్ మొత్తం అంతా కూడా స్నో, మౌంటైన్ అంతా కూడా స్నోయే ఉంది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మొత్తం మౌంటైన్ అంతా కూడా. ఒక మౌంటైన్ అంతా కూడా ఫుల్ స్నోగానే ఉంది, ఇంకొన్ని మౌంటైన్స్ ఏంటంటే కొంచెం స్నో ఉంది కొంచెం నార్మల్గా ఉంది. అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఆగారు ఒకసారి చూడాలి, ఇక్కడ ఆగారు
ఏడ ఆపేశారు ఖర్దుంగ్లా బన్నాడు పెట్టేసావు ఫోటో తీసిపోదాం. ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 17,982 feet. అడ్వెంచర్ ఇస్ ఓన్లీ ద డ్రైవ్ రైట్ నౌ. ఇంకా వరల్డ్ లో హైయెస్ట్ పీక్ అయితే వచ్చేసాం మనం, ఖర్దుంగ్లాలో అయితే ఉన్నాం ప్రెసెంట్ ఇక్కడ. సో టాప్ ఆఫ్ ది వరల్డ్. నాకు గోప్రోది కూడా ఇక్కడ ఫ్రంట్ ఉన్నది కూడా ఇరిగిపోయింది కింద పడి. సో ఇప్పుడు నాకు వీడియోస్ తీయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇది ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత నేను మార్చుకోవడం ఖచ్చితంగా ఇక్కడ ఎంసీ లైస్ అయితే చేయాలి. ఇదిగోండి విరిగిపోయింది కింద పడి. దీనివల్ల నాకు ఇప్పుడు వీడియోస్ కూడా తీయడానికి అవ్వదు. సో మాక్సిమం ట్రై చేస్తాను ఫోన్లో, ఐ మీన్ ఫోన్లో తీయడానికి. సో వ్యూ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి వ్యూ అంతా కూడా. వైజర్ అత్తలమ్మా ఏ అస్సలు కనిపించట్లేదు వైజర్ దించితే. ఎండ మొఖానికి గట్టి కొట్టేస్తుంది ఎండ, నాకు కనిపించట్లేదు వైజర్ అంతా తడిచిపోయింది. సో చూస్తున్నారు కదా రోడ్లు అయితే ఎంత వరస్ట్గా అయితే ఉన్నాయో. ఇప్పుడు కాకపోతే సైడ్ నుండి వచ్చేసి మొత్తం అంతా కూడా స్నోయే. సో చూస్తున్నారుగా స్నో అయితే మొత్తం అంతా కూడా స్నోయే. కాకపోతే ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్లీ ద వరల్డ్ హయ్యెస్ట్ పీక్ ఇది 17,900 ఎంత ఉంది ఎగ్జాక్ట్గా నేను చూడలేదు. గోప్రో ఐ మీన్ హెల్మెట్ గోప్రో కింద పడిపోయిన ఆ టెన్షన్లోనే చెప్తున్నా కదా, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది బ్రీతింగ్ అయితే. దీని పక్కెళ్తుంటే ఇంకా చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో, మొత్తం అంతా కూడా స్నో. అటుపక్క చూస్తుంటే రోడ్లు కాస్త చూస్తుంటే కిందకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది రోడ్స్ అయితే. చేతులు అయితే అస్సలు రావటం లేదు ఫుల్గా గట్టి కట్టేసే చేతులు అయితే. కనిపిస్తుంది కదా ఎంత బాగుందో. పడిన స్నో కనిపిస్తుంది కదా ఎలా ఉందో, ఫస్ట్ పడిన స్నో చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఆ గ్లేషియర్స్ అవన్నీ కూడానా టైర్లు కూడా జారిపోతున్నాయి.
ఇక్కడ ఖార్దుంగ్లా అయితే చూసేసి వచ్చేసాం. సో చాలా అంటే చాలా ఘోరంగా హెవీగా ఉంది. సో బ్రీతింగ్ కూడా సరిగా అందలేదు. సో ఆ చలికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చలిమంట వేస్తే ఆర్మీ వాళ్ళది క్యాంపెయిన్ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇక్కడ చలిమంట దగ్గర అయితే కూర్చున్నాం ఒక అరగంట. సో ఇక్కడ నుండి ఇంకొక 20 km అయితే ఉంటుంది ఒక రూమ్ దగ్గరికి. సో ఖార్దుంగ్లా సిటీ అది. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మనం రూమ్ అయితే తీసుకొని ఈరోజు స్టే అయితే ఉండిపోవాలి. ఎందుకంటే 2 డేస్ నైట్ నేను కూడా సరిగ్గా నిద్ర అనేది లేదు మాకు. బ్రీతింగ్ కూడా సరిగ్గా రావటం లేదు.